అన్న ఇప్పుడు మన సీఎం వచ్చారు ఇక్కడికి. అవును, కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది మేమే. అవును, ఇంకోటి కుప్పానికి కృష్ణానది నీళ్లు తీసుకొచ్చింది మేమే, కాబట్టి చంద్రబాబు నాయుడిని కుప్పంలో కూడా ఓడించబోతున్నాం అని చెప్పారు. చెప్పినారు, జరిగే పని కాదు వాళ్ళు చెప్పు. ఎందువల్ల కాదు? ఎందువల్ల కాదంటే మీరు ఏం చేసినారు, నీళ్లు తెచ్చి కాలువలు వదిలిండారా? ఒకటి, చంద్రబాబును ఓడిచ్చేస్తాము, చంద్రబాబును కుప్పని చిత్తరుద్దామని మీరు చెప్తారు, అది 99 పైసలు కాని పని. అది ఎవరు మీరు గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ ఎలక్షన్ అయితే మళ్ళీ మీరే తెలుసుకుంటారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టినారు ఇక్కడ, ఎవరో తెలుగుదేశం వాళ్ళు బస్ స్టాండ్లో పెడితే జూమర్లు వేసింటే జూమర్లు అంతా అధిక పెరిగేస్తున్నారు. అన్నం పెట్టి వాళ్ళ నోట్లో మీరు అన్నం మొన్నేసేదా? ఇదేనా మీరు చేసే పని? ఇప్పుడు మొన్న మొన్నటికి మీరు రాజన్న క్యాంటీన్ ఓపెన్ చేసింటారు, అన్నం పెట్టండా? మేము కాదనిలే, తినేవాళ్ళు తింటారు, కొంతమంది తినిపోతారు. అయినా మేము పెట్టే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పెట్టేదాన్ని మీరు ఎందుకు పడగొడతారు? న్యాయమనా? ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి లేని క్యాంటీన్ రాజన్న క్యాంటీన్ ఇప్పుడే వచ్చినా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఎందుకు పెడతారు మీరు? ఎలక్షన్ అయిపోతే మళ్ళీ క్యాంటీన్లో రాజన్న క్యాంటీన్ ఇటు గెలిచేది కదా. ఇటు ఉండే క్యాండిడేట్ గెలిస్తే మన సీఎం చెప్పేసి పోయినాడు ఈ భరతను గెలిపియండా, నేను క్యాబినెట్ మంత్రిగా ఇస్తానని ఇటు గెలిస్తే కదా నువ్వు ఇచ్చాకే. ఇప్పుడు వీడు గెలిచేలే, నువ్వు ఇచ్చేలే. ఇప్పుడు కాలువ నీళ్ళు ఎంత మాత్రం విడిచిండవు నువ్వు, నీ నమ్మకం అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలు ఎట్లా నమ్ముతారు? కుప్పం ప్రజలు ఏమన్నా గొర్రెలే? గొర్రెకి కూడా బుద్ధి ఉంది, ఇప్పుడు గొర్రెకి కూడా మనం చెప్పినట్లు ఉంటుంది. అయినా కుప్పం ప్రజలు గొర్రెలు అని చెప్పి నువ్వు వచ్చి అమర చేసిపోయిండావు కాలువ నీళ్ళు ఇస్తామని. ఏదో నీళ్ళు చూపించండి, నీళ్ళు చూపించి మేము ఓట్లాడతామంటే. గురించి చెప్తేనా వైసీపీ ఇస్తున్న పథకాలు? పథకాల గురించి చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వమంటే ఎవరైనా అడిగినారా? లేదు. ఈ షాప్ వాళ్ళకి, బార్బార్ షాప్ వాళ్ళకి డబ్బులు వాళ్ళు ఏమైనా అడిగిరా? లేదు. ఇప్పుడు ఇంకా వీళ్ళకు రైతులు కూడా డబ్బులు పెట్టుబడి కింద సాయం చేస్తామంటున్నారు. ఏమి సాయం చేయలేదా? ఏం సాయం చేయలేదు. ఎవరికి రైతుకు అనేది రైతుని అడిగి తెలుసుకోండా పరోక్షంగా. మేము రైతు మేము సాధ్యం మేము చేసేలే. రైతుని అడిగి తెలిసి వాళ్ళ కష్టాలు మిగతా తెలుస్తుంది. ఎరువులు రేట్ ఎంత? ఒక మూట పైన 500 600 ఉండింది, ఇప్పుడు 1000 800 1300. ఇదేనా మీరు చేసే మేలు? రైతులు నడ్డించలేదా మీరు? అది మీకు తెలియదా? మాటలు మాత్రం చెప్తారు, గాలికి పోతుంది. చేసే పనులు శాశ్వతంగా నిలుస్తుంది. కాబట్టి రైతులు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు, మహిళలు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎవరైనా మీటింగ్లకు పోవాలంటే అరెస్టు, హౌస్ అరెస్టు. ఇదేనా మీరు చేసే పని? 1075 గోళ్ళ మీద రాసిండారు కుప్పంలో. వాళ్ళ మాటలు చెప్పిందే కాదు, రాసి పెట్టేసింటారు. 175 మీద అయితే ఇంకా ఎలక్షన్ ఎందుకు? మీరు ఎక్కుండా సీఎం కనుగొండి పో. ఇప్పుడు తెలుగుదేశం గాజులు తొడుక్కుంటే మీరు 175 నీ మీదే ఒప్పుకుంటాం. అది ఎందుకు రాస్తారు మీరు? ఎవరిని బెదిరించేది? గోళ్ళ ముందు రాస్తే గోడ వేస్తుంది ఓటు, ప్రజలు వేసేది ఓటు. ఎవరు ఎన్నుకోవాలి తెలుసు. కాబట్టి మచ్చలేని చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టి ఆ కేసు ఈ కేసు ఎంత స్కాన్ చేసినాడో ఇంత చేసినాడని చెప్పి ఏం తెలిసిండారు మీరు? ఒకటైనా చేసింటారా? తప్పండి మీరు. ఒకటైనా చేసింటే చంద్రబాబు తప్పు చేసినాడు అని నువ్వు చేసిన దానికి, చంద్రబాబుని జైల్లో పెట్టిన దానికి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లవాళ్ళంతా రోడ్డు ఎక్కినారు. వాయిని చేసిన తప్పు లేదు, వాయిని చేసిన వల్ల మేము 100,000 రూపాయలు సంపాదించుకుంటూ ఉంటాము, అట్లా వాయిని ఏం తప్పు చేసింటే ఆ బాకీని మేము కడతాము అని రోడ్డు పైకి వచ్చింది. ఆ ఘనత ఎవరిది? చంద్రబాబు తప్పు చేసింటే వాళ్ళు రోడ్డు పైకి వస్తారా? చెప్పండి. ఇప్పుడు మీ చెల్లెలకే నువ్వు న్యాయం చేయలే, ప్రజలకి ఏం చేస్తావు? మీ చిన్న ఆయన చంపినావు, వాడిని చంపిన వాడిని సంఖ్యలో పెట్టుకుంటావు, కోర్టు ఎంత తీర్పించినా వాడిని జైలు వేయలే, సంఖ్యలో పెట్టుకొని తిరుగుతాడు. ఇదేనా న్యాయము? ప్రజలు మిమ్మల్ని ఓటేస్తారా? చెప్పండి. కానీ చిన్న ఆయన ఏమైనా చంపేవాళ్ళు ఉండారా? ఎంపీ టికెట్ వాడు అడుగుతాడని చెప్పి వాడిని అమ్మే వాడిని చంపేసి వేరే వాడికి ఇస్తూ ఉండవు, ఇచ్చివి. కానీ ఇది న్యాయమేనా? కుటుంబంలో మీ చెల్లెల్లో ఎందుకు పోయి కాంగ్రెస్లో చేరింది? నువ్వు జైల్లో ఉన్నప్పుడు మీ చెల్లెలు పాదయాత్ర చేసి, మీ అమ్మ మీ చెల్లెలు పాదయాత్ర చేసి మిమ్మల్ని నీకు సహాయంగా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు పక్కకు వచ్చినావు? ఇప్పుడు వాళ్ళకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వకూడదా? నువ్వు మీ అమ్మకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వకూడదా? వాళ్ళు వేరే సీట్కి పోతారా? వేరే ఇంటికి పోతారా? చెల్లికే న్యాయం చేయని వాడు నువ్వు, ప్రజలకి ఏం చేస్తావు? చెప్పండి. ఏమో తప్ప ప్రజలు చెల్లి అంటే ఉంది, నువ్వేం చేసినావు? 3 రాజధానులు అంటే ఏడు కట్టినావు? ఏడ డీకేటీ భూములు ఉంటే దానికి కబ్జా చేసేది, కంచెలు వేసుకునేది. ఇదేనా మీరు చేసేది? రౌడీ రాజమ్మా, మాట్లాడితే కేసులు, మాట్లాడితే పోలీస్ స్టేషన్. ఇది ఎన్ని దినాలు భరిస్తారు ప్రజలు? ఆలోచన లేదు ప్రజలకు? బుద్ధి ఉంది కదా, బాగా బుద్ధి ఉంది ప్రజలకు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తున్నావు అని కాసుకునే ఉంటారు. ఎవరు న్యాయ నిర్ణయం తీసుకోవాలి మనము,
తెలుగుదేశం గెలిపించుకోవాలా, చంద్రబాబు లక్ష మెజారిటీ గెలిపిస్తారంట ఇక్కడ కుప్పంలో, లక్షలో ఓట్లు మెజారిటీ గెలి తప్పకుండా గెలిపిస్తాం, మీరు చంద్రబాబుని ఇంటికి తరిమేస్తాం ఓడిస్తామంటే ఎవరు న్యామరిచ్చేది? మీరు మీ చేతిలో ఉందా ఓటు? మా చేతిలో ఉందా? మీరు బెదిరిస్తే మేము బెదిరిపోతామా? ఎవరు గాజులు దొడుక్కోలేడా? మేము కూడా మగవాళ్ళే, మీసాలు కూడా ఉంది మాకు కూడా.